ఇలా జరగగానే వెంటనే ట్రైన్ ఆపేసి మీ మొబైల్ని వెళ్ళి తెచ్చుకోవాలని అనిపిస్తుంది కదా, కానీ ఇది మాత్రం అస్సలు చేయకండి, ఇది పెద్ద అఫెన్స్ అనమాట. మరి దీనికి సొల్యూషన్ ఏంటి, ట్రైన్లో నుంచి పడిపోయిన మీ మొబైల్ని ఎలా తెచ్చుకోవాలంటే అయితే ఒక సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. సో అది విన్నాక మీరే చెప్పండి ఇది పాజిబులా కాదా అని కూడా. ఫస్ట్ అయితే మీ ట్రైన్లో నుంచి మొబైల్ పడిపోగానే అయితే పక్కన పోల్స్ అనేటివి ఉంటాయి, దానికి కొన్ని యూనిక్ నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్ని అయితే నోట్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే వేరీస్ మై ట్రైన్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది, దాన్ని అయితే ఎంబడే ఇన్స్టాల్ చేసుకోండి. ఆ లొకేషన్ని కూడా అడ్రస్ ఏదైతే ఉందో అది కూడా నోట్ డౌన్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో 139 నెంబర్కి అయితే కాల్ చేస్తే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఈ రెండు డీటెయిల్స్ కనుక మీరు వాళ్ళకి ఇచ్చినట్టయితే ఆ లొకేషన్ కానీ అవి చెప్పినట్టయితే కాల్ చేసినప్పుడు వాళ్ళైతే స్టాఫ్కి అప్రోచ్ అయ్యి మీ మొబైల్ ఎక్కడైతే పడిపోయిందో ఆ మొబైల్ని అయితే తిరిగి మీ అడ్రస్కి కొరియర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు చెప్పండి, ఇన్ కేస్ అక్కడ మీ మొబైల్ అక్కడ ఉంటేనే ఎవరికి దొరకకపోతేనే అయితే వాళ్ళు కొరియర్ చేయగలుగుతారు. సో వన్స్ ట్రైన్లో నుంచి మీ మొబైల్ అనేది పడిపోతే ఇదంతా పాసిబుల్ అనేది కింద పోల్లో అయితే ఒకసారి మీ ఒపీనియన్ అయితే తెలియజేయండి. నాకైతే ఇది ఇంపాసిబుల్ అని అనిపిస్తుంది, సో మీ ఒపీనియన్ కూడా చెప్పండి.